చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బీఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆరోగ్యం కోసం ముస్లిం సోదరుల ప్రార్థనలు. నిత్యం ప్రజాసేవలో ఉండి కరోనా కష్టకాలంలో ప్రజల్ని ఎల్లవేళ్లా కాపాడుతూ ఉన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బీఎఫ్ మధుసూదన్ రెడ్డి నేడు కొద్దిపాటి అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుపడాలని శ్రీకాళహస్తి పట్టణంలోని ముస్లిం సోదరులు నేటి తెల్లవారుజామున శ్రీకాళహస్తిలోని పెద్ద మసీదు నందు ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బీఎఫ్ మధుసూదన్ రెడ్డి కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతూ రంజాన్ పండుగ దినం నిర్వహించుకోవడానికి ఇక్కట్లు పడుతున్న ప్రతి ఒక్క ముస్లిం కుటుంబానికి నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. అలాంటి మనసున్న మహానేత నేడు ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో కొద్దిపాటి అవస్థలు పడుతూ ఉన్నారని, అల్లా దైవల్ల త్వరలోనే ఆయన ఆయురారోగ్యాలతో కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు సైతం అల్లా దైవల్ల చల్లగా ఉండి నియోజకవర్గాల వారికి సేవలు కొనసాగించాలని అల్లాను కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద మసీదు గోరా సిరాజ్ బాషా, రిహాన్ మౌలానా, మహబ్ బాషా, మౌలానా తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎం మసూరి గారు, ఆయన ఆరోగ్యంగా ఉండాలని మేమందరం ముస్లిం సోదరులు ముస్లిం మత పెద్దలందరూ కలిసి మదరసాలో ప్రార్థన చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని మా ముస్లిం మత పెద్దలందరూ కూడా ప్రార్థన చేయడం జరిగింది. అంతేకాకుండా రంజాన్ సమయంలో లాక్డౌన్ ఉండడం వల్ల ప్రతి పేద ముస్లిమ్స్ కానీ ముస్లిమ్స్ ప్రతి ఒక్కరికి ఆయన కూరగాయలు కానీ మటన్లు కానీ చికెన్లు కానీ మరియు రైస్ బియ్యం కానీ ప్రతి ఒక్కరు పంపడం జరిగింది. మరియు మత పెద్దలందరికీ రంజాన్ తోఫాగా వాళ్ళకి పైజామా జుబ్బా కూడా ఆయన దానం చేసినట్టు జరిగింది. కావున ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఆయన కుటుంబము నిన్న కోలుకోవాలని మేమందరం ముస్లిం తరఫున ప్రార్థన చేయడం జరిగింది. انہوں نے رمضان کے مبارک مہینے میں اور لاک ڈاؤن کے زمانے میں بڑی محنت کی, بڑی کوششیں کی اور ضرورت مندوں کی ضرورتیں پوری کی. غریبوں, بے قصوں, مزدوروں, لاچاروں کی بہت حمایت کی. بیچارہ لوگوں میں کے درمیان آیا, پھرتا رہا اور لوگوں کا ساتھ دیتا رہا. چاول کے اعتبار سے, راشن کے اعتبار سے, کپڑوں کے اعتبار سے, گوشت کے اعتبار سے, ہر اعتبار سے لوگوں کا ساتھ دیا. اللہ تعالیٰ اس کے ساتھ دینے کو قبول فرمائے. اور جو حالات کی وجہ سے جو بیمار ہوا ہے, اللہ اسے بیماری سے صحت عاجلہ نصیب فرمائے اور اسے اور اس کی اولاد کو, اس کے اعلیٰ اولاد کو صحت کی دولت سے مالا مال فرمائے. اور ہماری تمنا یہ ہے کہ جلد از جلد اس بیماری سے نجات حاصل کرے, عافیت کے ساتھ ہمارے درمیان میں جلد از جلد آنے کے لیے ہم لوگ جمع ہوئے ہیں, دعا کیے ہیں کہ اللہ تعالیٰ اسے صحت عاجلہ نصیب فرمائے. خیر عافیت کے ساتھ ہمارے ایمیلے بھی مدھوسودن ریڈی ہمارے درمیان. رپورٹڈ بائی ایشور, امراوتی, HDTV, سری کالہستی.